గుడ్ మార్నింగ్ హైదరాబాద్, వెల్కమ్ టు అమ్మ చేసే కమ్మని వంటలు. ఇవాళ మనం ఎంతో టేస్టీగా, ఎంతో స్వీట్గా, రుచిగా, ఎంత తీసుకున్నా ఇంకా తీసుకోవాలనిపించే బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు ఈ మిల్క్ షేక్. ఫస్ట్ మనము మనకి ఎన్ని కావాలో బనానాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ 5 బనానాస్ని సెలెక్ట్ చేసుకున్నాను, మంచిగా ఉన్నటివి. సో ఈ 5ని మనం ఈ బనానాస్ పైన ఉండే స్కిన్ మొత్తం తీసేసి ఫస్ట్ అంతా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా తీసి పెట్టాను. సో ఇలా తీసి పెడితే ఈజీ అవుతుంది. ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత వీటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే కూడా జార్లో వేయచ్చు, బట్ స్లైసెస్గా చేస్తే మంచిగా మిక్స్ అవుతుంది ముక్కలు అన్నీ. సో నేను ఇలా అంతా పూర్తిగా తీసేయాను. తీసేసిన తర్వాత వీటిని మెల్లిగా చిన్న చాక్ తీసుకొని ఇలా కట్ చేసాను, చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసి ఉంచాను. ఇలా మెల్లిగా చేస్తే బాగా వస్తుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల మొత్తం బనానాని మిక్సీలో వేయడం వల్ల మిక్స్ అవుతుంది, బట్ పూర్తిగా అవ్వదండి, చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతుంది. అందుకనేసి నేను స్లైసెస్ కట్ చేసాము. సో ఇలా చేసుకున్నాను. వీటిని తర్వాత జార్లోకి, మన జార్ జ్యూస్ ఉంటుంది కదా, జ్యూస్ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుని అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసిన వీటికి మనం మిల్క్ని యాడ్ చేయాలి, ఎందుకంటే మిల్క్ యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది దీనికి. జ్యూస్కి, ఏ జ్యూస్కి అయినా మిల్క్ యాడ్ చేయడం వల్ల బెటర్ టేస్ట్ వస్తుంది. సో ఇలా నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాము. సో కొంతమంది కాచి చల్లార్చిన పాలనే యాడ్ చేసుకుంటారు, కొంతమంది పచ్చి పాలనే కాచకుండానే యాడ్ చేసుకుంటారు. నేనైతే కాచకుండా ఉన్న పాలనే యాడ్ చేశాను. సో ప్యాకెట్ పాలని యాడ్ చేసేసాను యాజ్ టీస్గా, అలాగే వేసాను. సో ఇందులో వాటర్ అని యాడ్ చేయలేదు. సో దీనికి మనకు ఎంత కావాలో, షుగర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళైతే కాస్త షుగర్ యాడ్ చేసుకోవాలి, ఇష్టం లేని వాళ్ళైతే బనానాలో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. సో ఇలా దీన్ని గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో. చాలు గ్రైండ్ చేసుకుంటే ఇలా జ్యూస్ రెడీ అయిపోతుంది మనకి. ఇలా రెడీ అయిపోయి జ్యూస్ మన ఈ జ్యూస్ని మనం సర్వింగ్ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, మనకి అంతకన్నా ముందుగా మనం జీడిపప్పు ముక్కలు, తర్వాత బాదం ముక్కలని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పీసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనికి నేను వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. సో దీనికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత దీని పైన నేను చిన్న చిన్న పీసెస్ మన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు మనం తింటున్నాం రెడీ అండి. ఇప్పుడు మనకు బనానా మిల్క్ షేక్ జ్యూస్ పైన లైట్గా తేనె యాడ్ చేసుకోవాలి. తేనె యాడ్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం స్వీట్నెస్, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. సో ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకున్న వాళ్ళు లేదు. సో రెడీ, థ్యాంక్ యూ.